ఫస్ట్ వచ్చినాను. ఎద్దుల బండ్లు ఫ్రీగా దొరకాల్సిందే. ఎవడో 100 రూపాయలు 30 రూపాయలు కలెక్ట్ చేసే ప్రసక్తే లేదు. పెన్నా నదిలో ఆ గడ్డ అంతా గవర్నమెంట్దే. నీకు ఎవడు ఇది ఇయ్యడు లేదు. సోమవారం నుంచి 100% ఆర్ఎండిపై ఆర్డీఓకు కలెక్టర్కు లెటర్లు ఇచ్చి వచ్చినారు. ఎంఆర్ఓ కూడా లెటర్ ఇచ్చి వచ్చినారు. ఖచ్చితంగా కలెక్ట్ చేశాను లేదు. ఏదో బతుకున్నారు బతకని. అంతకుముందు 30 రూపాయలు ఏదో కలెక్ట్ చేస్తాను వద్దన్నాము. వాళ్ళు కూడా నిన్న ఏడో స్టేట్మెంట్ ఇచ్చిన వెరీ గుడ్ వద్దన్నారు. వాళ్ళు కూడా మంచిదే. వాళ్ళు వద్దు మేము వద్దన్నప్పుడు ఎవరు కలెక్ట్ చేస్తారు? ఇసుక బండ్లు పండుగ ఎందుకంటే వాడు పొద్దున్నే పోయి ఇసుక వేసుకొని మళ్ళీ పోయి తోలు వచ్చే లోపల కనీసం 5-6 గంటలు అవుతుంది. దానికి మ్యాచ్ ఎంత కావాలా? 1-2 ట్రిప్పులా 3 ట్రిప్పులు కొడతారు. కొట్టే కొట్టలే లారీలు ఇసుక పోతారు కూడా ఎదురు పడుతుంది. అదే సాగుతుంది. గడార్లు గాలికి పోతాంటే ఏకులు కొట్టున్నారంట పొద్దులే. ఆ ఏకులు వద్దు పాపం. నిన్న ఏడో స్టేట్మెంట్ చూస్తే కలెక్ట్ చేయకూడదు అని వాళ్ళు కూడా చెప్పినట్టుంది. వెరీ గుడ్, వి వెల్కమ్ ఇట్. ఇప్పుడు ఇంకా నా పేరైనా చెప్పుకోవాలా? అంటే ఆయన పేరే చెప్పుకోవాలా? వాళ్ళు వద్దు మేము వద్దన్నప్పుడు ఇంక ఎవరి పేరు చెప్తారు? ఎవరైనా పట్టుకోవచ్చు. ఏం లేదు. ఇప్పుడు ఒక్కటండి నా ఏమంతా ఊరు. ఊరు కావాల్సినవి చేసేదానికి రెడీగా ఉన్నాం. ఎవరితో సహకరించడానికి రెడీగా ఉన్నాం. మా పేరు కూడా అవసరం లేదు. అది కూడా చెప్పిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఫండ్స్ ఇస్తారు కదా, ఎవరు కాంట్రాక్ట్ చేయరు. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకే ఇస్తాం. ఏమంటే ఒక్కటి అడుగుతాం సార్, బాగుండి ఏంటి పని అని అంటారు. ఇది ప్రజల యొక్క ఇది కాబట్టి ఆయనైనా నేనైనా సహకరిస్తే. మా ఇంటికి వచ్చారు నేను కొట్లాడుతా ఆయన కొట్లాడతాను. ఇంటికి రాదు ప్రజల కోసం అంటే మంచిదే. ఎవరు వద్దాను ఇంట్లో బాగా చేద్దాం. తొందరేం లేదు. ఇప్పుడే బోర్లన్నీ వేయిస్తాను. ఇప్పుడు 3 బోర్లు నదర్పాడులు వేయిస్తాను. ఏమే మళ్ళీ కొన్ని బోర్లు వేస్తాను. అన్ని మోటార్లన్నీ ఫిక్స్ చేసి పెడతాము. ఎందుకంటే గడ్డిపూట ఎప్పుడు బయలుపోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు బయలుపోయిన 5 రోజులు 6 రోజులు స్టాప్ అవుతుంది. ఎక్కడికి పోతారు? పింగ్ ఒకటి ఊర్లో అంటే ట్యాంకులు ఉన్నాయి కదా, చిన్న చిన్న ట్యాంకులు పెట్టాం చూడండి. ఈ నీళ్ళంతా వస్తుంది. దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాం. ఎందుకంటే ఆ మూలకి ఈ మూలకి ఉంది, దాని పైప్ లైన్ ఎక్స్టెండ్ చేసి. సో వాటర్కి ఇస్ ప్రయారిటీ. వాటర్ ఈజ్ ప్రయారిటీ చెప్తేనే కరెంట్ కూడా తగ్గిస్తాను. ఏమే సోలార్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఎక్కడెక్కడ అవసరం ఉంటే 40 HP సోలార్తో పరిగెత్తదు కాబట్టి అది ఇది పైన కూడా మున్సిపాలిటీ పైన కూడా సోలార్ని పెట్టిస్తాం. తగ్గియాలండి. ఇప్పుడు డీజిల్ కూడా డీజిల్ ఇది వచ్చింది, బయోడీజిల్ అది ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ట్రైల్ వేస్తున్నాం. 200 లీటర్లు తెప్పించి ఒక బండికి వేసి ప్రాబ్లం ఇస్తుందా ఏమేమి? ఎందుకంటే దగ్గర దగ్గర 16 రూపాయలు మిగులుతుంది. 16 రూపాయలు మిగిలి ఒకవేళ 100 లీటర్లు ఉన్నాయని ఎంత మిగులుతుంది చెప్పండి? 1,600 రోజుకి ఎక్కువ తగ్గుతాయి చూద్దాం. ఎందుకంటే అట్లా వేయించి కూడా కొన్ని లేవు. మేమే డొనేట్ చేపిస్తున్నాం. ఎందుకంటే కొత్తది కొనాలంటే 16 నుంచి 17. ఇప్పుడైతే కొత్త సిస్టమ్ కూడా తెస్తానంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ బియ్యానికి ఇచ్చారు చూడండి అదే పద్ధతిలో. కానీ మేమైతే కొనమంటుంది బర్డన్ అవుతుంది, మున్సిపాలిటీకి బర్డన్ అవుతుంది. దాని కంతులు కట్టాల్సి వస్తారు. మేము ఒక 4-5 అడిగినాం మేము. ఒక ఇప్పుడు యాక్చువల్గా 2 కావాలి, ఒక 4 మేమే ఒకటి సీజ్ చేసిన బట్టలు తెచ్చి డొనేషన్ తెస్తే పోతుంది. ఎవరు పట్టుకొని చూద్దాం ఎలా చేయాలని. అందుకని కొత్త బట్టలు అయితే కొనే పరిస్థితిలో లేదు. ఏమే ఇంకా మా ప్రొక్లేన్లు ఉన్నాయి, అవి కూడా చెడిపోయినాయి. ఇంకొక ప్రొక్లేన్ కూడా ట్రై చేస్తున్నాం. కొత్తదైతే కదా మంచివి సీజ్ అనేవి దట్టుండే ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ లెక్క అయితే వాడాం. మళ్ళీ ఏమన్నా మున్సిపాలిటీ లెక్క వాడతాం లేదు. మేమేదో దాని మీద తెచ్చి ఇస్తాం. ఎందుకంటే రోడ్లు గీట్లు ఏమైనా పోయినసారి ఒక 3 ప్రొక్లేన్లు ఉంటే ఆ రోడ్లు గీట్లు ఇన్ని ఏంటంటే తక్కువతో అయిపోయినాయి. ఎట్లా సేవ్ చేయాలని చెప్పి అందరితో కలుసుకునే అందరినీ అడ్వైస్ తీసుకుంటాం. అందరూ కౌన్సిల్లో ఉండే వాళ్ళందరినీ అడ్వైస్ తీసుకుని వీ వాంట్ టు డూ ఇట్ బెటర్ వే. థ్యాంక్ యూ.